నమస్కారం ఆర్కే మీడియా స్వాగతం మరొక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైలు ప్రమాదంలో భారీ ట్విస్ట్ అంటూ ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము నిన్నటి రోజు జరిగిన మొదలై రైలు ప్రమాదంలో భారీ ట్విస్ట్ అనేది వచ్చింది సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదే విధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం తమిళనాడు మధురై సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో భారీ ట్విస్ట్ అని అయితే వార్త వచ్చింది ముఖ్యంగా ఇక్కడ అయితే చూస్తున్నారు కదా కాలిన కోచ్ లో భారీగా నోట్ల కట్టాలు వివరాల్లోకి వెళ్తే తమిళనాడు మధురై రైల్వే స్టేషన్ సమీపంలో యాత్రికుల కోచ్ శనివారం తెల్లవారుజామున దగ్గమైన ఘటనపై లోతుగా విచారణ అయితే జరుపుతోంది ఆదివారం ఫోరెన్సిక్ నిపుణులు కోచ్ లోపలికి వెళ్లి తనిఖీ చేశారు ఓ పెట్టులో సగంకాలీన నోట్లు భారీగా బయటపడ్డాయి అవి రెండు వందలు ప్లస్ ఐదు వందల నోట్లు ఉన్నట్టయితే గుర్తించారు యాత్రికుల కోసం దారిలో ఖర్చులకు ట్రావెల్ ఏజెన్సీ వారు తెచ్చుకున్నట్లుగా అయితే భావిస్తున్నారు అయితే మొత్తం అరవై మూడు మంది ప్రయాణికులు లక్నో నుంచి ప్రత్యేక కోచ్లో తమిళనాడుకు రాగా ఘటన జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మాయమైనట్లు విచారణలో తేలింది సో వారిద్దరి కోసం ఆదివారం ప్రత్యేక బలగాలతో అయితే గనుక తనిఖీలు అయితే చేపట్టారు అధికారులు చివరికి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది ఈ ప్రమాదంతో వారికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారణ అయితే చేస్తున్నారు అంతేకాకుండా అసలు రైల్లో ఈ నోట్లు ఎందుకు వచ్చాయి ఒరిజినల్ కాదా లేకపోతే వేరే కారణం వల్ల ఇలాగైనా దగ్ధం కావాలని ఏమన్నా దగ్ధం చేశారా రైలు భోగిని ఇలా అనేక కోణాల్లో అయితే కనుక విచారణ అయితే జరుపుతున్నారు అయితే ఇప్పుడు కాలిపోయిన ఈ బోగీల్లో అయితే భారీగా సగం కాలి నోట్ల కట్టలు బయటపడడం అయితే గనక మరింత అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ యాత్రికులందరినీ తీసుకొచ్చిన తమిళనాడు నుంచి యాత్రికులందరినీ తీసుకొచ్చిన ట్రావెల్ ఏజెన్సీ యజమాని హరీష్ కుమార్ బసిన్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లయితే రైల్వే పోలీసులు గుర్తించారు